అంబేద్కర్ జిల్లా అమలాపురంలో ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. అమలాపురం మద్యం డిపో ఎదుట ఆందోళనకు దిగారు. కొత్త మద్యం పాలసీలో తమ ఉద్యోగులకు గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తమ ఉద్యోగాలు తీసేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మేమందరం కూడా అమలాపురం డిపో ఐఎంఎఫ్ఎఫ్ డిపో పరిధిలో పనిచేస్తున్న మద్యం దుకాణ సిబ్బంది అండి. మేమందరం కూడా ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేము మా డిపో మేనేజర్ గారికి మా యొక్క సమస్యలపై సత్వరమే పరిష్కారం చూపించాలని వినతిపత్రం అందజేయడానికి వచ్చాము సార్. మా రాష్ట్ర యూనియన్ సభ్యులు 19వ తారీఖున మా హెడ్ ఆఫీస్ అయినటువంటి ఎండీ గారి వద్దకు వెళ్ళి మా యొక్క సమస్యలను వివరించినప్పుడు వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చి ఈ విషయం మీ యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆల్రెడీ చర్చ జరుగుతుంది, ఒక 3 రోజుల సమయం ఇవ్వండి, ఈ 3 రోజుల సమయంలో మీకు ఏమైనా శాఖల్లో ఖాళీ ఉన్నాయా, ఎంతవరకు అవకాశం ఉందని చెప్పేసి మీకు సానుకూలంగా ఒక నిర్ణయం దిశగా మేము ఆలోచన చేస్తున్నాము. ఈరోజు మా డిపో మేనేజర్ గారికి వినతిపత్రం అందజేసి ఈ యొక్క సమస్యను మా హెడ్ ఆఫీస్ అయినటువంటి విజయవాడ ఎండీ గారికి ఫార్వర్డ్ చేసి మాకు తక్షణమే ఒక స్పష్టమైన హామీ, అలాగే మా ఉద్యోగ భద్రత విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లాలో ఎంతమంది ఉన్నారండి మీరు ఉద్యోగులు? మన కోనసీమ జిల్లాలో 100 షాపులు ఉన్నాయండి. ఒక్కొక్క షాపుకి వచ్చి 3 కానీ 4 కానీ సిబ్బంది ఉండడం జరుగుతుంది.